శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ఈరోజు మనం స్త్రీల గురించి, స్త్రీ యొక్క రూపము ఆదిశక్తి రూపము, స్త్రీ లేనిది ఎక్కడ ఏమీ లేదు. ఒక్కొక్క స్త్రీ యొక్క యోగము జాతకాలు మారుస్తుంది. అంటే మనకు పురాణాల్లో చెప్పినాయి, ఒక స్త్రీ యొక్క రాక జీవన గమనాన్ని పెంచుతుంది, ఒక స్త్రీ రాక జీవగమాన్ని తగ్గిస్తుంది. అంటే ఇబ్బందులు పడుతున్నాం. ఒక స్త్రీ వల్ల రాజ్యాలు వచ్చినాయి, ఒక స్త్రీ వల్ల రాజ్యాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు మనం చెప్తుంది వచ్చేసరికి రాజ్యాలు పోతున్నాయి, రాజ్యాలు వస్తాయని కాదు. స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే రాసుల్లో ఒక్కొక్క రాసుల్లో పుట్టిన స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. కుంభరాశిలో పుట్టిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో స్త్రీలు మొండితనానికి, పెంకితనానికి ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు అనుకున్న నిర్ణయాలని 100% నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ నిర్ణయం చేయాల్సిందనే మెంటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మూర్ఖత్వంగా ఉండే అవకాశం ఉంది. కానీ వీరు ఏదైతే ఉన్నారో చేయాలనుకున్న పని చేస్తారు, చేయకూడదు అనుకున్న పని ఏది చెయ్యరు. తర్వాత ఈ రాశిలో పుట్టిన వారికి ఎక్కువగా మిథునం, అంటే బుధుడు బాగున్నాడు కాబట్టి పంచమ స్థానం, మంచి తెలివి గలగాను, వ్యవహారికంగాను, ఏదైనా కూడా వెనక ముందు కింద మీద ఇస్తే సమర్థవంతంగాను ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరికి సంబంధించినంత వరకు కూడా మంచి అందగాళ్ళుగాను, అందగత్తెలు గాను, కొంచెం మంచి స్ఫురపుదుపులు గాను, అంటే అందంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఏది చేద్దామన్నా, ఏది చేయాలన్నా కూడా అందానికి ప్రతిరూపంగా అంటాను చూడండి, అలా ఏదైనా చేయాలన్న తత్వాన్ని ఎక్కువ ఉండే అవకాశం కూడా కుంభరాశిలో ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరికి సంబంధించినంత వరకు కూడా బాగా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వైవాహిక స్థానం ఎక్కువగా లవ్ మ్యారేజ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ లవ్ మ్యారేజ్లో ఫెయిల్యూర్స్ కూడా అంత స్పీడ్గా ఉన్నాయి. మోసపోవడం ఎక్కువ ఉంటుంది, మోసం చేయడం కూడా ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ మోసపోవడం తత్వంతో పాటు సప్తమ స్థానంలో కన్ను ఉన్నారు కాబట్టి మోసం చేసినా ఎంత స్పీడ్గా చేస్తారు, మోసపోవడం కూడా అంతే స్పీడ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ధనపూర్వక విషయాల్లో కానీ ఏదైనా కూడా కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. కానీ సెక్సువల్ కానీ శారీరక సంబంధాల విషయంలో కానీ తన అనుకున్న దానికి ప్రకారమే జరిగితేనే వారితో రిలేషన్ ఉంటుంది, లేకపోతే ఆ రిలేషన్ అనేది కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తిపరంగా మంచి హైయర్ స్టేజ్లో ఉండే అవకాశం కలిగి ఉంటారు, ప్రొఫెషన్ పరంగా మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, మంచి అనుకూలమైన ప్రొఫెషన్స్లో ఉండే అవకాశం కలిగి ఉంటారు. వాళ్ళ యొక్క జాతక ప్రకారం కానీ ఏదైనా కూడా తమ డిసిషన్ తమ అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. భర్తతో సంసార సుఖం కానీ, భర్తతో విషయంలో కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇల్లీగల్ రిలేషన్స్ కూడా కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. కానీ అది పెద్దగా ఇబ్బంది కలిగించే పీరియడ్స్ అయితే ఏమీ లేవని చెప్పవచ్చు. తర్వాత వీరు సంబంధించినంత వరకు కూడా డైవర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇబ్బంది కలిగించే పీరియడ్స్ అయితే పెద్దగా డైవర్స్ దాకా వెళ్ళేతాయి అనుకున్నప్పుడు వెళతాయి, కానీ కొంచెం ఇబ్బంది కలిగించే తక్కువగా ఉండే డైవర్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సంతాన స్థానం బాగుంది, సంతానం కలగడానికి, సంతాన విషయంలో అనుకూలమైన ఫలితాలు అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరికి సంబంధించినంత వరకు కూడా నిర్ణయాల విషయంలో కానీ ప్రొఫెషన్ విషయంలో కానీ 28 ఇయర్స్ కానీ వీరి లైఫ్లో మంచి కెరీర్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. 32 ఇయర్స్ కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరికి ఎక్కువగా వీరిని చూడంలోనే అబ్బా వీరితో మాట్లాడొచ్చా అనిపిస్తుంది, కానీ వీరి దగ్గర పోయి ఒకసారి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని వణికించగలిగిన సమర్థత ఎక్కువ, అంటే వణికించడం మీన్స్ అంటే మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడి ఏంటి అనే కమాండింగ్ తత్వంతో మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ రాశుల వారితో మాట్లాడడం చాలా కష్టం. కానీ మాట్లాడకపోతే మాత్రం సౌమ్యంగానే ఉన్నట్టు ఉంటారు, మాట్లాడితే మాత్రం మూర్ఖత్వంగా మొండితనంగా కూడా మాట్లాడే తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ కుంభలగ్నం వాళ్ళు బేసికల్గా మాత్రం చాలా నెమ్మదస్తులు, చాలా క్లారిటీగా ఉండగలిగిన వారు, చాలా పట్టుదల ఉన్నవారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా శనేశ్వరుడు, శని సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈశ్వర ఆరాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. దీంతోపాటు ఎక్కువగా విష్ణు ఆరాధన, అంటే వెంకట స్వామి కావచ్చు, లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, ఇలా ఎవరిని చేసుకున్న అనుకూల ఫలితాలు ఇస్తాడు, దక్షిణ దిక్కు బాగా కలిసి వస్తుంది. 8 నెంబర్ హార్డ్ నెంబర్ అయిన 8 నెంబర్ ఆర్ 6 నెంబర్ రెండు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.